నా కనపడతాందలే అయ్యేళ్ళు పోయినాయిలే ఎన్ని టూర్లు వచ్చినాను ఎవరు ఏమి చేయరా ఒక్క నిమిషండు నిదానంగా నుతి నుతి నువ్వు నిలబడు ఏమైంది కాలు కాలింటే అప్పుడు ఎన్ని మన రాజశేఖర సార్ గవర్నమెంట్ లో నీ దగ్గరికి కలిసినాను ఎన్టీఆర్ వాళ్ళకి కలిసినాను ఎందుకు ఉండు ఉండు ఎప్పుడు జరిగింది అమ్మా ఇది సన్న పిల్లప్పుడు చదువుతున్నాను ఏం కావాలి ఇప్పుడు దీనికి వాళ్ళు ఆపరేషన్ చేయాలి సార్ చేయించుకునే స్థోమత లేదు తిమ్మ నువ్వు కలిది చక్కగా పెట్టు దాంట్లలో చేసేది ఏముందంట ప్లాస్టిక్ సర్జరీకైనా నువ్వు వదిలే నువ్వు ఆ పాపని కింద వేయడం తప్ప వేరేది ఏం లేదు నీ అత్యుత్సాహం కాదు నాకు తెలుసు కానీ ఏముంది దీనిలో ప్లాస్టిక్ సర్జరీకి డాక్టర్లు ఏమన్నారు ఆపరేషన్ చేసే ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేయడానికే ఏముంది ఆడ డాక్టర్లు ఏం చెప్పినారో చెప్పు డాక్టర్లు ప్రైవేట్ గా పోయి చేపించుకోవాలంట సార్ నాకు తెలిసి దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయరు నాకు తెలిసి అయితే ఎందుకంటే ఆడ ఏంది లేదు నాకు తెలుసులేమో నాకు అర్థమవుతుంది ఎంత అయితే అన్నారు ఎంత అవుతుంది అన్నారు చూపించి ఇంత అవుతుంది లక్ష అవుతుందా రెండు లక్షలు అవుతుందా మూడు లక్షలు అవుతుందా అని నాకు కొటేషన్ ఇచ్చుకొని ఎస్టిమేట్ ఇచ్చుకొని రా నేను చేపిస్తాను సరేనా చెప్పు దొరుకుతా మళ్ళీ దీనికి ఇది చేస్తా పోతానా బైండ్ ఓవర్ చేయకండి ఎందుకు చేస్తా అంటారు పిలిపించి సార్ బైండ్ ఓవర్ పెట్టినారు బైండ్ ఓవర్ పెట్టినారు ఇదిగో నీ బండి దొరికింది బండి దొరికింది సెక్షన్లు పెట్టినారు 400 ఇచ్చుకుంటే కోర్టుకి 7000 పెట్టినారు ఆడ మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపించేదానికి 4000 నా దగ్గర చూపించద్దు నీ తెలివితేటలు నా దగ్గర చూపించద్దు 400 రూపాయలు దొరికితే పోలీసు వాళ్ళు చేతి నుంచి మళ్ళీ 6600 వేసి 7000 పోలీసు వాళ్ళకి చూపించారా ఇచ్చినాను నువ్వు ఇసుపేట ఆకులు ఆడేది పిల్లలను పట్టించుకోకుండా ఉండేది ఇట్లాంటి నర్తలా చేసేది మళ్ళీ దీనికి ఏదో పెద్ద నువ్వు అన్యాయం అయిపోయినావని చెప్తావా నా దగ్గరికి వచ్చే ఏం చేసేది గాడిదే ఆడేది పేకాట పేకాట్లో దొరికినావు మళ్ళీ పొద్దు వాగనే ఆడుతున్నారు లేదంటే మిద్దెలు కట్టడానికి ఆడుతున్నారు అదేదో నువ్వు మెలిగింది పాపం చూసు గాడిదే నువ్వు అదే ఏదో పెద్ద మంచోడు చెప్పినాడు చెప్తున్నాడు పొద్దు లేచి ఇసుపేట ఆకులు ఆడు దొరికినాడట ఈ 400 దొరికితే ఏ పెద్ద బాగున్నావా పోలీసు వాళ్ళు ఇంకా 6600 ఎక్కువ వేసి చూపించినారట ఇతన్ని బాగున్నారమ్మా మన పెద్ద